Hi friends, welcome back to Housewife Sandhya. So, ivalti video lo గోకరకాయ పచ్చిమిర్చి కారం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. ఎప్పుడు మనం గోకరకాయతో ఒకే విధంగా కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా కొత్తగా వెరైటీగా ఇలా గోకరకాయ పచ్చిమిర్చి కారం కూడా చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు ఈ గోకరకాయ పచ్చిమిర్చి కారం ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. చూడండి, ఇక్కడ గోకరకాయ తీసుకున్నాను. గోకరకాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ఈ గోకరకాయని తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. గోకరకాయ ఉడికేసరికి పచ్చిమిర్చి కారం కూడా పట్టుకుందాము. ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. ఈ 10 పచ్చిమిర్చిలు కూడా ఇలా తుంచుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ 3 ఎల్లుల్లి కూడా తీసుకున్నాను. మీకు ఇష్టమైతే అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కారాన్ని పక్కన పెట్టి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఈ ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గోకరకాయ కూడా ఉడికింది చూడండి. ఇక్కడ ప్రెజర్ వేసిన తర్వాత మూత తీసి ఇక్కడ ఉడికిందా లేదని చూపిస్తున్నాను చూడండి. గోకరకాయ అయితే బాగా మెత్తగా ఉడికిందండి. ఇలా గోకరకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఈ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగేలాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా కలిసేలాగా కలుపుకొని ఉల్లిగడ్డ బాగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పసుపు కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా వేసుకుందాము. ఈ కారాన్ని కూడా వేసుకొని కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించుకున్న గోకరకాయ కూడా వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మనకు వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి, ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడిపోయినట్టేను. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకొని కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలానే మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, గోకరకాయ పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయిందండి. చూస్తూ ఉంటేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. తినడానికి కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ గోకరకాయ పచ్చిమిర్చి కారం ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడు మీరు గోకరకాయ తెచ్చుకున్నా కూడా ఇలానే గోకరకాయ పచ్చిమిర్చి కారం చేసుకుందాం అనేసి అనిపిస్తూ ఉంటుందండి. ఈ గోకరకాయ పచ్చిమిర్చి కారం చపాతీ, రోటీ, రైస్ లేక దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. ఈ గోకరకాయ పచ్చిమిర్చి కారం మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ గోకరకాయ పచ్చిమిర్చి కారం మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోవడం వలన నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.